సంగారెడ్డి జిల్లా బీరంగూడ శ్రీ బ్రహ్మాంబిక మల్లికార్జున దేవస్థానం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం నూతన ధర్మకర్తల మండలి చైర్మన్ గా ఏనుగు తులసిరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం దేవాలయాల అభివృద్దికి కట్టుబడి ఉందన్నారు. నూతన పాలక మండలి దేవాలయ అభివృద్దికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హేమంత్ కుమార్, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండు, రంగారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఒక ఆలోచన ఉండే, ఏ విధమైనటువంటి ఒక పరిపాలన నడుస్తూ ఉండే, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎటువంటి పరిపాలన చేస్తూ ఉన్నాడు, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ తెలంగాణ సాంప్రదాయ పండుగలన్నీ ఇటా అధికారికంగా జరుపుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. బతుకమ్మ బోనాలు కానీ, రంజాన్ బక్రీద్ కానీ, క్రిస్మస్ పండుగ కానీ, దసరా పండుగ కానీ ఇవన్నీ ఇటా వారికి గౌరవిస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా జరుపుతున్న సంగతి మనం చూస్తూ ఉన్నాం. నేను లాస్ట్ మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అతను సర్వే చేయించి చెట్లన్నీ సాఫ్ చేయించి బోర్డు వారిచ్చి 29 ఎకరాలు మిగిలింది. అక్కడ 6 ఎకరాలు 5 ఎకరాలు ఉంది, ఏం అనలేము ఇక్కడ. ఎందుకంటే అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో 1200 పైచిల్కి ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్. నేను ఎంపీపీగా ఉన్నప్పుడు టోటల్ అయితే రికార్డు తీసుకుంటే ఇప్పుడు 100 ఎకరాలు ఇది కూడా గవర్నమెంట్ ల్యాండే. ఈ ఆలయం ఉన్నది కూడా 100 ఎకరాలు 90 ఎకరాలు ఆలయం ఇది కూడా గవర్నమెంట్ ల్యాండే.